మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ స్క్రీన్స్ పాజిటివ్గా గ్రీన్గా ఉన్నాయి. మనం లాస్ట్ వీక్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇక 10 రోజులు కూడా లేదు ఈ క్యాలెండర్ ఇయర్ ముగిసేందుకు. సో ఆఖరి వారం, పూర్తి ఆఖరి వారం. ఈ వారంలో ఆఫ్ కోర్స్ మనకు ఎక్స్పైరీ ఉంది, అలాగే ఒక హాలిడే ఉంది. క్రిస్మస్ 25 డిసెంబర్ క్రిస్మస్ హాలిడేని మార్కెట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి. సో అలా ఒక ట్రంకేటెడ్ వీక్, ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గ్లోబల్గా అయితే ఒక శాంటాక్లాస్ ర్యాలీ అంటాం, సో అది కంటిన్యూ అవుతుంది యుఎస్ మార్కెట్స్లో. మన దగ్గర కూడా ఆఫ్ కోర్స్ లాస్ట్ ఫోర్ సెషన్స్గా మార్కెట్స్ న్యూ రికార్డ్స్ దగ్గర క్లోజ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. ప్రధానంగా లిక్విడిటీ కారణమనే చెప్పాలి. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా లాస్ట్ 6 సెషన్స్గా వాళ్ళు కొంటున్నారు. అండ్ ఆల్రౌండ్ బై, అంటే ఇటు ఫీచర్స్లోను, ఆప్షన్స్లోను, అలాగే క్యాష్ మార్కెట్స్లో కూడా ఎఫ్ఐఐస్ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో 56% ఇండెక్స్ ఫీచర్స్లో ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి ఎఫ్ఐఐస్కి. సో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ హైయెస్ట్ ఫ్లోస్ యాజ్ ఫార్ యాజ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్ ఆర్ కన్సర్న్. సో ఈ మంత్ టు డేట్ మాత్రం కొద్దిగా వెనకబడ్డాం, బట్ నవంబర్ అక్టోబర్ నెలల్లో భారీ కొనుగోలు చూసాం. ఈ నెలలో 4.2K అంటే 4,200 కోట్ల వర్త్ బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి. న్యాచురల్గానే కొంచెం 15th నుంచి వాళ్ళు హాలిడే మూడ్లోకి వెళ్తారు జనరల్గా, కానీ ఈసారి అదేం కనపట్లేదు మనకు. లాస్ట్ ఫ్రైడే కూడా దే బాట్ అరౌండ్ 339 క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ది క్యాష్ మార్కెట్స్. అఫ్ కోర్స్ ఎకానమీతో సంబంధం లేకుండా మార్కెట్స్ పెరుగుతున్నాయన్న వాదన అది కొనసాగుతూనే ఉంది, బట్ వన్ షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది రియల్ పిక్చర్. సో మనీష్ చొక్కాని, వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్ అనలిస్ట్ మనకు, ఆయన ప్రజెంటేషన్ అనేది మొన్న వన్ ఆఫ్ ది ఛానల్స్లో మనం చూడటం జరిగింది, నేషనల్ ఛానల్స్లో. సో దాన్ని ఇక్కడ మన కోసం ఒక స్లైడ్ని అందులో డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందులో మన ఇండియన్ కంపెనీస్లో టాప్ 25 కంపెనీస్ బాగా మార్కెట్లో పెరుగుతున్నాయి, రిలయన్స్లు లేకపోతే టీసీఎస్లు ఇలాంటివన్నీ అనుకున్నాం మనం. సో టాప్ 25 కంపెనీస్ బై ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పరంగా, అంటే కంట్రీలో ఇప్పుడున్న లిస్టెడ్ కంపెనీస్లో, లిస్టెడ్ స్పేస్లో టాప్ 25 కంపెనీస్ ఏంటి నికర లాభంలో. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న లిస్ట్ అది. సో రిలయన్స్ ఆర్ ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే అదర్ కన్జ్యూమర్ సెక్టర్స్లో మనకు ఐటీసీ, హెచ్యుఎల్, మారుతి, ఈవెన్ నెస్లే, ఏషియన్ పెయింట్స్, అలాగే ఇండస్ట్రియల్స్లో ఎల్ఎన్టి, అల్ట్రాటెక్, అండ్ టెక్ అండ్ టెలికామ్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, భారతి ఇలాంటి, ఇవి టాప్ 25 కంపెనీస్ ఇవి. సో అందుకనే ఈ కంపెనీస్లో మాత్రమే ప్రస్తుతానికి బయింగ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంది. సో వీటికే ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ పొటెన్షియల్ ఇంకా భారీగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ 25 కంపెనీస్ విల్ పోస్ట్ బెస్ట్ రిజల్ట్స్, బెస్ట్ రిటర్న్స్ అనేది మార్కెట్స్ నమ్ముతున్నాం సార్. అందుకని ఆ 25 కంపెనీస్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. మేబీ ఇట్ విల్ స్ప్రెడ్ టు ది నెక్స్ట్ 25, ఆ తర్వాత నెక్స్ట్ 25 రావడానికి కొద్దిగా టైం పడుతుంది, బట్ 2020లో డెఫినెట్లీ ఇట్ మే హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. సో అందులో మనకి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. సో అలాగే ఇవాల్టి ఎకనామిక్ టైమ్స్ పేపర్లో కూడా ఈటీ 500, నార్మల్గా వాళ్ళు ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తారు, బట్ ఈసారి పేపర్లోనే పెట్టేశారు, మేబీ కాస్ట్ కన్స్ట్రైంట్స్ అయి ఉండొచ్చు. సో క్వెస్ట్ ఫర్ ఆల్ఫా, అండ్ ఇందులో టాప్ 5 వెల్త్ క్రియేటర్స్ ఎవరు ఈ 500 కంపెనీస్లో, ఇండియా టాప్ 500లో అంటే, అగైన్ మణపురం ఫైనాన్స్, అలాగే పిఐ ఇండస్ట్రీస్, దెన్ అబౌట్ ఇండియా, గుజరాత్ గ్యాస్, అండ్ రిలాక్సో ఫుట్వేర్. ఇవన్నీ మనకు మార్కెట్స్లో ఎంత హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో అనేది మనకు తెలుసు. సో మిడ్ క్యాప్స్ పార్టిసిపేట్ చేయడం లేదు అనడంలో ఎటువంటి అర్థం లేదు కూడా. సో సెలెక్ట్ మిడ్ క్యాప్స్ ఆర్ డెఫినెట్లీ పార్టిసిపేటింగ్. సో ఇప్పుడు మనం అనుకున్న పేర్లు, అలాగే ఈ ఇందులోనే ఇవాళ ఎకనమిక్ టైమ్స్ 500, ఈటీ 500 కాపీలోనే ఫ్యూచర్ లీడర్స్ అని ఒక 3 స్టాక్స్ని ఇవ్వడం జరిగింది. ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్, లీడర్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎట్ అండర్ పెనెట్రేటెడ్ సెక్టర్. మొన్న కూడా మనం అనుకున్నాం ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది మార్కెట్స్. ఒకటి పెనెట్రేషన్ ఏ కంపెనీకి ఉంది, ఏ సెక్టర్లో ఉంది, అందులో ఏ కంపెనీ బాగా పెనెట్రేట్ కాగలుగుతుంది, ఇప్పటిదాకా అండర్ పెనెట్రేటెడ్ పాపులేషన్లో ఏది పెనెట్రేట్ కాగలుగుతుంది. మనం లైక్ పెయింట్స్ చూసాం, అలాగే ఇన్సూరెన్స్ చూసాం, అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చూసాం, అటువంటి పెనెట్రేషన్ అనమాట. సో ఇందులో హెచ్డిఎఫ్సి లైఫ్ హ్యాస్ గాట్ ది బెస్ట్ పొటెన్షియల్ అని చెప్తుంది ఇందులో. అలాగే ఇండియా మార్ట్, మన ఈ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. సో థ్రైవింగ్ ఆన్ ది డిజిటల్ వేవ్, ఇప్పుడు మనం చూస్తున్న ఒక డిజిటల్ వేవ్ అనేది స్వీప్ చేస్తుంది మనల్ని, మన
మొత్తం హ్యాబిట్స్ని హాబీస్ని అన్నిటినీ డామినేట్ చేస్తూ మన లైఫ్ స్టైల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది ఈ డిజిటల్ వేవ్ అనేది. సో డిస్రప్షన్స్ అనుకుంటున్నాం. అటువంటి సెక్టర్ నుంచి ఇండియా మార్ట్ని సెలెక్ట్ చేశారు. ఎఫ్సి ది డార్క్ హార్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్. సో ఇందులో ఉన్న ఇక జస్టిఫికేషన్ స్టోరీ అంతా కూడా మీరు ఇవాళ పేపర్ కొనుక్కుంటే చూడొచ్చు, లేదా ఈవెన్ నెట్లో కూడా బహుశా ఆన్లైన్ వెర్షన్లో కూడా దొరకవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇయర్ ఫర్ ది మార్కెట్స్. ఆల్రెడీ మనం ఇండెక్స్ పరంగా రికార్డ్ హైస్ ఈ సంవత్సరంలోనే చూసాం. ఇండెక్స్ పరంగా చూస్తే ఈ సంవత్సరం కూడా బెస్ట్ ఇయరే మనకు. ఆల్ టైమ్ హైని మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత మనం టచ్ చేసింది మార్కెట్. సో మనం సెప్టెంబర్ 19th నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూసిన రోజే అనుకున్నాం, మధ్యాహ్నం స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి మరీ ఇట్స్ గోయింగ్ టు బీ ఏ గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మార్కెట్స్ అని అనుకున్నాం. అది ఇప్పుడు జరుగుతోంది, ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా బలపడుతుంది ఈ ట్రెండ్. కాబట్టి డోంట్ హ్యావ్ ఎనీ వరీస్ అబౌట్ ది మార్కెట్స్. కొద్దిగా మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో పార్టిసిపేట్ చేయటం లేదన్న బాధ కించిత్ ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో ఎటువంటి స్టాక్స్ బాగా పొటెన్షియల్ పెర్ఫార్మర్స్ ఏవి అనేది కనుక మనం కొద్దిగా జల్లెడ బట్టి వెతికి అందులో ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం ఇంతకుముందు నా ఏవైనా నష్టాలుంటే తుడిచిపెట్టుకోవడంతో పాటు న్యూ ప్రాఫిట్స్ అనేవి మనకు వస్తాయి మన పోర్ట్ఫోలియోస్ నుంచి. ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో లాస్ట్ వీక్ ఆఫ్ ది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ ది ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్లో ఆఫ్ కోర్స్ 30th and 31st ఉంటాయి. అండ్ 2020లోకి ఒడివడిగా అడుగులు వేస్తున్నాం మనం. ఏమిటి ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు 2020కి సంబంధించి? యా ఇప్పుడు మీరు అన్నట్టు యూ మేడ్ సమ్ వెరీ పర్టినెంట్ పాయింట్స్ అండి, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అగైన్ మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు. సో మనకి బేర్ మార్కెట్ అనేది యూజువలీ మన పోర్ట్ఫోలియోస్లో ఉంటుంది అనేది ఆల్వేస్ టైమింగ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ద మార్కెట్ అండి. ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్ గత 1 year 2 years ఆల్మోస్ట్ లిటరలీ ఫస్ట్ జనవరి 2018 నుంచి ఇప్పటిదాకా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా పార్టిసిపేషన్ లేదు, అవి భారీగా పడ్డాయి. అక్కడి నుంచి ప్రీవియస్ హైస్కి వెళ్ళినవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద స్టాక్స్ పెరగలేదని మనం అనుకుంటాం, అది నిజమే. బట్ టాప్ లైన్ 20-25 స్టాక్స్ ఆర్ ఆల్మోస్ట్ యూనో 50-60 స్టాక్స్ బాగా పెరిగాయండి. సో ఈ కారణములన మనం క్వాలిటీ స్టాక్స్ కొనుక్కుని ఇఫ్ వీ స్పెండ్ ఏ లాంగర్ టైమ్ ఇన్ ద మార్కెట్ తప్పకుండా మనకి మార్కెట్లో మంచి లాభాలు చేకూరే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంటే వీ విల్ అవుట్బీట్ ఎవ్రీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాకెట్లో యూనో సంథింగ్ విచ్ ఇస్ కాస్టింగ్ 100,000 rupees, 100,000 rupees, 1,00,000 rupees అయిపోవచ్చు. బట్ దెర్ విల్ ఆల్వేస్ బి అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దట్, గోల్డ్ ఒకటి, ప్రెషస్ మెటల్స్ ఆర్ రియల్ ఎస్టేట్. ఇటువంటివన్నీ మనం తీసుకుంటే స్టాక్ మార్కెట్లో లాంగర్ పీరియడ్ ఆఫ్ 5, 10, 15, 20 years ఆర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్లో క్వాలిటీ స్టాక్స్లో ఉంటే ఫెనామినల్ రిటర్న్స్ వస్తాయండి. సో ఈ కారణం వలన 2020 ఎలాగుంటుంది, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ దెన్ 2019, ఎస్పెషలీ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. 2019లో ఏమన్నా ఈ టాప్ 25-30 ఆర్ మేబీ 50 స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేసాయో లాస్ట్ 2 years విల్ దే రియలీ take a big beating? Definitely no. There will always be corrections and stock paranga undachu, sector paranga undachu. But nowadesalla matram definitely it's going to be a good market in terms of all sectors will participate andi. Chinna chinna corrections vachinappudu never leave the opportunity. Load some very good stocks, at least 30-40% mana eppudu gathamlo cheppamo meeru chaala saarlu stress chestune untaru ee point about quality top line companies lo unchukondi. Ippudu మార్కెట్ క్యాపిటలైజేషన్ పక్కన పెట్టండి, చాలామందికి ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చు. మేబీ అబౌట్ 100 companies వాళ్ళు అట్లీస్ట్ సెబీ క్లాసిఫికేషన్ ప్రకారం టాప్ 100 companies ఆర్ ద ఫ్రంట్ లైన్ కంపెనీస్, మిగతా అన్ని కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అని వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో డెఫినెట్లీ ఆ టాప్ 100 companies ఓ 25-30% అట్లీస్ట్ ఆర్ 30-40% ఉంచుకుని ఆన్ కరెక్షన్స్. మిగతావి మాత్రం డెఫినెట్లీ ఇఫ్ యూ కాన్ డైరెక్ట్లీ రీసెర్చ్ ఇట్, మంచి టాప్ లైన్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, అటువంటి వాటిలో కొద్ది కొద్దిగా ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ అందులో మీకు క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తేనే తెలుస్తుంది, నెట్లో దొరుకుతుంది. ఎప్పుడన్నా మంచి కరెక్షన్స్ వస్తే ఇండివిజువల్ స్టాక్స్లో అక్రాస్ అబౌట్ 5-7 sectors 1 or 2 stocks కొనుక్కుంటే డెఫినెట్లీ రాబోయే 1 year కాదండి, 2022 ఐ వుడ్ థింక్ 2024-25 $5 trillion ఎకానమీ మనం 2024లో హిట్ అవుతాం లేదా మనం చెప్పలేము. వీ మే టేక్ ఎ లిటిల్ లాంగర్ టైమ్ బట్ వీ మే ఆల్సో హిట్ ఇట్ ఇన్ 2024, వీ డోంట్ నో. ఎందుకంటే క్లీనప్ యాక్ట్ అంతా ఇండియాలో అయిపోతుంది కాబట్టి రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్లో గణనీయమైన రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. డు నాట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ లెట్ 2020 బి ద బిగినింగ్.
to create a very strong wealth over the next 5, 10, 20 years. So please participate in the market on declines. Please buy quality stocks across all sectors and across all market capitalization. అలాగే మనీష్ షోకాని ప్రజెంటేషన్ గురించి అనుకున్నాం ఇందాక. మనీష్ షోకాని ప్రజెంటేషన్ని మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి ఇవాళ పంపిస్తాం. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రజెంటేషన్. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. మనం ఇందులోంచి కొన్ని పాయింట్స్ మనం తీసుకోగలిగితే పోర్ట్ఫోలియోస్ కూడా ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయి. సో యాజ్ చాలా క్లియర్గా బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండింటిని నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎక్స్పైరీ వీక్ ఇది, ఎటువంటి వోలటైలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్స్లో? యా ఐ థింక్ మనకి బ్రేక్అవుట్ అయితే క్లియర్గా రావటం చేసామండి చార్ట్స్ పరంగా. సో 12,158 ఏదైతే ప్రీవియస్ హై అనుకున్నో దాని అబౌ 3 డేస్ క్లోజ్ అయింది, క్లియర్ బ్రేక్అవుట్ అయితే మనకు వచ్చింది. బట్ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కనుక ప్రాబబ్లీ సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయండి. నెక్స్ట్ రీజన్ ఏంటంటే అన్చార్టెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి మేబీ 12,350 నుంచి 12,450 మధ్యలో నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లో లెవెల్స్లో కొన్న వాళ్ళు ప్రాఫిట్ టేకింగ్కి వచ్చే ఛాన్స్ కూడా ఈక్వల్లీ ఉంటుంది మనకి. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ బేస్ అనేది క్లియర్గా షిఫ్ట్ అవుతాం చూస్తున్నాం మనం. సో ప్రీవియస్లీ ఇట్ వాజ్ 11,490 అండ్ సెకండ్ లో చూస్తే కనుక 11,832 అండ్ కరెంట్లీ 12,057 అనేది ఒక మేజర్ సపోర్ట్గా మనం సూచిస్తుంది షార్ట్ టర్మ్లో, ఎందుకంటే 20 డే మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో 12,023 అండ్ 11,934 అనేది ఒక మేజర్ సపోర్ట్ జోన్గా చూస్తాం నెక్స్ట్ మనం. అండ్ 12,350 నుంచి 12,450 దగ్గర ప్రాబ్లీ అదొక రెసిస్టెన్స్ జోన్గా మనం షార్ట్ టర్మ్లో అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 150-200 పాయింట్స్ అప్ ఉంది అండ్ ఈక్వల్లీ 200 పాయింట్స్ డౌన్ ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ అనేది అడ్వైజబుల్ కాదు. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 100-120 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 300-350 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి. సో డిప్స్ కోసం వెయిట్ చేయాలి, అది కూడా స్టీపర్ డిప్స్ కోసం. ఐ థింక్ మనకి ఈ వీక్లో ఓన్లీ 4 సెషన్స్ ఉన్నాయి ట్రేడింగ్ సెషన్స్ అండ్ నెక్స్ట్ వీక్ ఓన్లీ 1 సెషన్ ఉంది. సో 5 సెషన్స్లో వీఆర్ క్లోజింగ్ దిస్ ఇయర్ అండ్ ఎఫ్ఐస్ కూడా యాక్టివ్గా ఉండరు, మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ లీవ్లో ఉంటారు క్రిస్మస్ వెకేషన్ కాబట్టి. సో కొద్దిగా మ్యానిపులేషన్ అనేది ఇట్స్ వెరీ పాసిబుల్, ఎందుకంటే వాళ్ళ అబ్సెన్స్లో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కానీ లేకపోతే లోకల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ దే విల్ ట్రై టు మ్యానిపులేట్ సమ్ ఆఫ్ ద స్టాక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈవెన్ ఇది కూడా సిమిలర్ ప్యాటర్న్స్ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ ఎనఫ్ ఐ థింక్ టాప్ అవుట్ సిగ్నల్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా అనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి నా ఉద్దేశంలో 32,700 దగ్గర అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఐ థింక్ 31,987 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది అండ్ 31,717 అనేది 20 డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్గా ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు. ప్రాబ్లీ ఐ థింక్ ఒక స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 350-400 పాయింట్స్ వస్తేనే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 1,000 పాయింట్స్ ర్యాలీ కూడా మనం చూడొచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాం, ఆ స్టాక్స్లో ఫ్రెష్ లాంగ్స్ అవాయిడ్ చేయాలి, మేబీ షార్టింగ్ ఆపర్చునిటీస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్పేస్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ నేను ఒక మంచి బేరీ సిగ్నల్ రావడం చూసాం. సో సింగిల్ డేనే అది 5 డేస్ లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అయ్యి కింద ట్రేడ్ అయింది. సో ఇలాంటి సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. కోటక్ బ్యాంక్ మేబీ యాజ్ లో యాజ్ 1,652 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 40-50 రూపీస్ కిందకి ఇక్కడ నుంచి. మేబీ కొద్దిగా పుల్ బ్యాక్స్ వచ్చిందంటే 20-30 రూపీస్ అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీగా విత్ 20 పాయింట్స్ యాజ్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ యాజ్ ప్రాఫిట్ అని ట్రై చేయొచ్చు. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం ఇన్వెస్టర్స్ నుంచి, చిన్న విరామం తర్వాత. కాలర్స్ వెయిటర్స్ వెయిట్ చేస్తున్నారు మనకు సందేహాలు అడిగేందుకు. మొదటి కాలర్ వంశీ బెంగళూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. ఫర్ ఆల్ అండి, బాలగారిని అడగాలండి, మా దగ్గర ఇన్సెక్టిసైడ్ షేర్స్ ఉన్నాయండి, అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉన్నాయండి, రెండు కొన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాను. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, లేకపోతే స్టాక్ ఎక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు? రైట్. యా, ఇన్సెక్టిసైడ్స్ ఈజ్ అ స్మాల్ క్యాప్ ఆగ్రోకెమికల్ కంపెనీ అండి. ఇట్స్ ఎ రీసెంట్ కంపెనీ, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఆగ్రోకెమికల్ కంపెనీస్ ఎక్సెప్ట్ మేబీ పిఐ ఇండస్ట్రీస్ ఒకటి
ఆ డిఫరెన్స్ ఏంటంటే పిఏ ఇండస్ట్రీస్ మేక్స్ టెక్నికల్స్ అంటారండి, విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ఏపీఐస్ ఇన్ ఫార్మసూటికల్స్. కాబట్టి బేస్ వాళ్ళది ఉంటుంది, తర్వాత ఫార్ములేషన్స్ అనేది మిగతా అగ్రోకెమికల్ కంపెనీస్ చేస్తారు. బట్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి, నథింగ్ టు వరీ అబౌట్. ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఇప్పుడు బుక్ చేయాలి ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే ఈ ఇయర్ మనకి రబీ క్రాప్ కూడా చాలా బాగుంటుందండి బికాస్ ఆఫ్ వెరీ గుడ్ మాన్సూన్. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇన్సెక్టిసైడ్స్. స్టెర్లైట్ కూడా ఇట్ హాస్ సీన్ ఇట్స్ వర్స్ట్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మార్ట్ సిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ లేయర్ అండ్ ఆల్సో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రాబోయే కాలంలో ఐ థింక్ స్టెర్లైట్ ఆప్టిక్స్ ఆల్సో, స్టెర్లైట్ ఇండస్ట్రీస్ ఆల్సో విల్ డూ వెల్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 to 350 మధ్య నుంచి అది పడ్డది, మోర్ దెన్ హాఫ్ అయిపోయింది. కాబట్టి రెండింటిలో కరెంట్లీ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, రెండు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. లేకపోతే మీరు అన్నది ఇండియా సిమెంట్స్? అవును సార్, ఏషియన్ పెయింట్స్ ఒకటి ప్లస్ అంబుజా సిమెంట్ ఫ్యూచర్స్ లో తీసుకున్నాను. అంబుజా సిమెంట్స్ ఫ్యూచర్స్ పొజిషన్ ఏం చేయొచ్చు, అలాగే ఏషియన్ పెయింట్స్ కాల్ ఆప్షన్ ఉంది. సిమెంట్ ప్యాక్ ఓవరాల్గా కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్న టైం అండి ఇది. సో మీరు అంబుజా సిమెంట్ కొన్నారు, అది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 194 దగ్గర మీరు కొన్నారు. సో దీనికి రెసిస్టెన్స్ పాయింట్ మనం చూస్తే కనుక అరౌండ్ 200 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 6 rupees ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ హయ్యర్. అండ్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 184 దగ్గర ఉంది. సో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి ఈ స్టేజ్లో. 184 కిందనే మీరు స్టాప్ లాస్ పెట్టాలి, విచ్ ఇస్ 10 rupees, అండ్ రివార్డ్ ఈజ్ 6 rupees. కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ వస్తే స్వల్ప నష్టాలు ఉన్నాయి, ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఏషియన్ పెయింట్స్ చూస్తే కనుక కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న సమయం ఇది ఈ స్టాక్కి. సో లాస్ట్ 3 months హై చూస్తే కనుక 1834 అండ్ 1698 దాకా కూడా లో రావటం చూసాం. అఫ్కోర్స్ ఇది బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. మేబీ ఐ థింక్ 1820-1830 మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే నెక్స్ట్ 4 డేస్లో కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్లీ మీరు 1770 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీ కాల్ ఆప్షన్కి. ఇన్ కేస్ 1770 కింద క్లోజ్ అయితే మీ 1820 కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఎంపీఎస్ అండ్ యూపీఎల్, నేను ఎంపీఎస్ అరౌండ్ 580 తీసుకున్నాను సార్, నాకు ఇట్ ఈస్ ట్రెండింగ్ అరౌండ్ 457 ఆర్ సంథింగ్. యూపీఎల్ వచ్చేసి ఐ మీన్ ఈ 2 shares గురించి చెప్పండి సార్, ఇది హోల్డ్ చేయొచ్చా ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్? యా, బేసికలీ రెండు వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. యూపీఎల్ ఈజ్ యునైటెడ్ ఫాస్ఫరస్ అగ్రోకెమికల్స్, ఇందాక చెప్పినట్టు ఇట్స్ ద లీడర్ అండ్ టుడే ఇట్స్ వన్ ఆఫ్ ద top 10 companies ఇన్ ద వరల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ ర్యాంకింగ్ ఇట్స్ 6th largest అగ్రోకెమికల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో స్వల్పంగా లాస్ ఉన్నా నథింగ్ టు వరీ అబౌట్ అండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక చాలా పెద్ద అక్విజిషన్ చేశారు, సో ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ యూపీఎల్ ఉంచండి. అలాగే ఎంపీఎస్, మాక్మిలన్ పబ్లిషింగ్ సిస్టమ్స్, సో వీటికి కొంచెం సైక్లికాలిటీ ఉంటుందండి, సీజనాలిటీ ఎక్కువ. మనకి బుక్ పబ్లిషింగ్లో వాళ్ళు మేజరు. నౌ దే ఆర్ ఆల్సో ఫోరింగ్ ఇన్ టు డిజిటల్ పబ్లిషింగ్ సిస్టమ్స్ అపార్ట్ ఫ్రమ్ కన్వెన్షనల్ ప్రింటెడ్ బుక్స్. సో ఈ కారణం వలన మాక్మిలన్ పబ్లిషింగ్ సిస్టమ్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఫండమెంటలీ ఇట్స్ అ గుడ్ కంపెనీ విత్ నో డెట్ అండ్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థీమ్స్ అండి. రెండు కూడా స్వల్పంగా లాస్ ఉన్నా డోంట్ వరీ అబౌట్ ఇట్, బోత్ ఆర్ క్వాలిటీ స్టాక్స్, డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఇట్. తర్వాత హైదరాబాద్ నుంచి సురేష్, లాస్ట్ కాలర్. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఫండమెంటలీ నెల్కో అండ్ క్వెస్కార్. యా, డెఫినెట్లీ బోత్ ఆర్ గుడ్ అండి. క్వెస్కార్ చాలా షార్ప్గా కరెక్ట్ అయిన స్టాక్, ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళకి థామస్ కుక్ ఒకటి యూనో ఫెయిర్ ఫ్యాక్స్ గ్రూప్కి చెందిందండి. సో వాళ్ళకి కొంచెం మధ్యలో ఈ థామస్ కుక్కి చుక్క ఎదురవడం కానివ్వండి, ఇటువంటి 2-3 ప్రాబ్లమ్స్ వలన ఓవరాల్ వాళ్ళ గ్రూప్ కంపెనీస్ అన్నింటిలో ఎక్సెప్ట్ ఫెయిర్ క్యామ్ మిగతా వాటిలో సబ్స్టాన్షియల్ రియాక్షన్ కూడా అయింది. బట్ క్వెస్కార్ప్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ సబ్సిడరీస్. రీసెంట్లీ అక్విజిషన్స్ కూడా బాగా చేశారు, దే ఆర్ ఇన్ టు యూనో హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో యూనో జాబ్ క్రియేషన్లో నెక్స్ట్ 3-5 years ఆ రంగంలో ఉన్న స్టాక్స్ అన్ని దే విల్ డూ వెరీ వెల్. ఇట్స్ అ గుడ్ మేనేజ్మెంట్, నా ఒపీనియన్లో మాత్రం తప్పకుండా ఉంచండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ స్టిల్ బై క్వెస్కార్ప్ అండి.
ఓకే. తర్వాత అనిల్ హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. ఆదిత్య బిర్లా 30s రిటైర్మెంట్ ఫండ్ ప్లాన్లో 10,000 ఎస్ఐపి చేస్తున్నారు ప్రతి నెల, దీన్ని కంటిన్యూ చేయొచ్చా? తప్పకుండా కంటిన్యూ చేయండి, ఏమీ ఇబ్బంది లేదు, మంచి స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కువగా మల్టీక్యాప్ ఫండ్ ఇది, సో ఇందులో ఎక్కువగా వీళ్ళు లార్జ్ క్యాప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఆఫ్ కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు రైట్ స్కీమ్లోనే ఉన్నారు, డెఫినెట్లీ ఏబిఎస్ఎల్ 30s రిటైర్మెంట్ ఫండ్ ప్లాన్లో మీరు కంటిన్యూ కావచ్చు. తర్వాత ఇండియాబుల్స్ హౌసింగ్, రాము అడుగుతున్నారు. ఇండియాబుల్స్ హౌసింగ్ 330 షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు, టార్గెట్ స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి? ఐ థింక్ షార్ట్ టర్మ్ కోసం అయితే స్టాప్ లాస్ వుడ్ హావ్ ట్రిగర్డ్ అండి ఆల్రెడీ, సో వితౌట్ స్టాప్ లాస్ షార్ట్ టర్మ్ కానీ ట్రేడింగ్ పొజిషన్స్ కానీ తీసుకోకూడదు. ఎనీవే మీరు స్టాప్ లాస్ ట్రిగర్ చేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో మీ స్టాప్ లాస్ అనేది 255 దగ్గర ఉంటుంది. ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి, సో 30-40 రూపీస్ అప్ మూవ్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్లీ కూడా మనం చూసాం 376 దాకా హై వెళ్ళటం చూసాం, సో 254 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అండ్ 356 నుంచి 384 మధ్యలో మీరు ఎగ్జిట్ పాయింట్స్గా ఇండియా బుల్స్ హౌసింగ్ తీసుకోవచ్చు. ఓకే. ఎల్ఎన్విఎస్ మూర్తి మెయిల్ పంపించారు, ఆయన దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయట. ఇందులో ఈ 3 లక్షల్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం కోసం వాడచ్చా, ఆర్ రెడ్యూస్ మై హోమ్ లోన్? సో ఎప్పుడు మనం హోమ్ లోన్స్ని దీన్ని లింక్ చేయకూడదండి. మీరు ఇది ఇందులో ఇన్వెస్ట్ చేసేసి ఇందులో ఎక్కువ రిటర్న్స్ వస్తే అప్పుడు దాంతో లోన్ క్లియర్ చేద్దాం అనుకునేది ఒక ఆలోచన చాలామందిలో ఉంటుంది, మంచి ఆలోచనే. కానీ ఇందులో మనం అనుకున్న రిటర్న్స్ రాకపోతే అటు లోన్ తీరదు, మీరు ఎస్ఐపి కూడా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని దీన్ని ఎప్పుడు లింక్ చేయొద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మీ హోమ్ లోన్ రిడక్షన్కే ఇవ్వండి, తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్. ముందు డెట్ బర్డెన్ లేకపోతే హైగా నిద్రపడుతుందండి. అట్లీస్ట్ కొంత తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి యూ ట్రై టు రెడ్యూస్ యువర్ హోమ్ లోన్. తర్వాత ఏషియన్ పెయింట్స్ ఉన్నాయట శ్రీనివాస్ దగ్గర, ఆయన ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేశారు 1700, మళ్ళీ 700 పర్చేజ్ చేశారట. ఇంకేమిటి మీ డౌట్? హాయిగా లాభంలో ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేసుకోండి లాభాన్ని. ఎంఎండ్ఎం కమిన్స్ ఇండియా, కమిన్స్ ఇండియా 692 రమేష్ కొన్నారు, ఎక్సైడెడ్ 190, ఎంఎండ్ఎం 647 హోల్డ్ చేయాలి? యా, ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే ఎక్సైడ్ అండ్ అమర్ రాజా ఈ రెండే దే ఆర్ ద బెస్ట్ ప్లేస్ అండ్ దే ఆర్ ద బిగ్గెస్ట్ లిస్టెడ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీస్. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా వీఆర్ మూవింగ్ స్లైట్లీ ఫ్రమ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ విచ్ స్టిల్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ మార్కెట్ అండి. 80-90% ఆఫ్ ద బ్యాటరీ మార్కెట్ ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీస్లోనే ఉంది. బట్ అమర్ రాజా అండ్ ఎక్సైడ్ బోత్ విల్ మూవ్ ఇన్ టు లిథియం అయాన్ బ్యాటరీస్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. So definitely నా ఉద్దేశంలో రెండు కూడా ఆన్ డిక్లైన్స్, దే ఆర్ స్ట్రాంగ్ స్టాక్స్ టు బై. సో మీరు బ్యాటరీ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయండి, బ్యాటరీ టెక్నాలజీ విల్ చేంజ్ ఇవన్నీ, బట్ రీప్లేస్మెంట్ మార్కెట్ కూడా వాళ్ళకి చాలా హై ఉందండి. బ్యాటరీస్ విల్ నాట్ లాస్ట్ ఐదర్ ఏ కార్ ఆర్ ఏ ప్యాసింజర్ కార్ ఆర్ ఏ కమర్షియల్ వెహికల్ లైఫ్ టైమ్. సో ఎవ్రీ 3-4 ఇయర్స్ చేంజ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. యూ షుడ్ బై మోర్ ఆన్ డిక్లైన్స్ ఆల్సో. హిమాద్రి కెమికల్స్ అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు రవి, 2-50% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా? నో, యావరేజ్ అయితే వద్దండి. రెండు కూడా టోటల్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. స్టాక్స్ చూస్తే కనుక 1/3 అయిపోయినాయి ప్రైజెస్ కనుక చూస్తే. మేబీ ఇంకా స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు స్టాక్స్ కూడా లోవర్ లోస్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. అండ్ క్లియర్ కట్ పుల్ బ్యాక్స్ ఆర్ యునో రివర్సల్ ప్యాటర్న్స్ మనకి ఎక్కడ చార్ట్స్లో కనిపించలేదు. సో రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చే వరకు మనం యావరేజ్ అయితే చేయకూడదండి. బట్ ఇక్కడైతే అమ్మాల్సిన అవసరం లేదు స్టాక్స్ని. నా ఉద్దేశంలో 87 దాటితేనే హిమాద్రి కెమికల్స్ అనేది యావరేజ్ చేయాలి. సో జార్ఖండ్ పోల్ అప్డేట్స్, బీజేపీ లీడ్ చేస్తుంది ప్రస్తుతానికి 23 సీట్స్లో బీజేపీ, కాంగ్రెస్ 18 సీట్స్లో, అలాగే ఆర్జేడీ 1 సీట్. సో బీజేపీ కనుక ఇదే లీడ్ మెయింటైన్ చేయగలిగితే రూలింగ్ పార్టీకి మళ్ళీ మరొకసారి అధికారం వచ్చినట్లు అవుతుంది, విచ్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ది మన ఈక్విటీ మార్కెట్స్ కూడా. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.